మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత ప్రభువు ప్రియ దేవుని స్నేహితులారా ఈ దినము అనగా మే నెల 21వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుని స్నేహితులారా ఈ దినమున నా యొక్క అంశము క్రౌన్ ఆఫ్ లైఫ్, అంటే జీవ కిరీటము. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగము అనగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో సారాంశం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర ఏంటి అని ధ్యానిస్తున్నప్పుడు, భక్తుడు దైవజ్ఞనైనటువంటి యాకోబు, దేవుని విశ్వాసులమైనటువంటి మనమందరమును కూడా శ్రమలయందు శోధనలయందు ఇటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని యందు ఎంత విశ్వాసమును కనబరచాలి, అలాగే కనబరచు వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములు ఏమిటి అనేది ఎంతో స్పష్టముగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఈ అధ్యాయానికి పెట్టబడిన పేరేంటి అంటే ద లివింగ్ ఫెయిత్ ఇన్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, అంటే శ్రమలు శోధనలలో కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క వరుసలోనే 12వ వచనం ఉంది. దినాన దైవజ్ఞుడు భక్తుడైనటువంటి యాకోబు జీవ కిరీటమును గురించినటువంటి సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. దేవుని విశ్వాసులమైనటువంటి మనం అందరమును కూడా, మరి విశేషంగా దేవుని యందు విశ్వాసమును కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఈ జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ జీవ కిరీటమును పొందుకొని నిత్య జీవము గలవారిగా దేవునితో కలిసి ఆయన సింహాసనం ముందు కూర్చుండాలి అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క ఆకాంక్ష. అయితే ఆ జీవ కిరీటాన్ని మనం ఎలా పొందుకోగలము, ఎలా సంపాదించుకోగలము అనేటువంటి ఆ యొక్క దారిని దైవజ్ఞుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడే స్పష్టంగా ఈ యొక్క వచన ముందు తెలియజేస్తున్నాడు. భక్తుడు అంటాడు, శోధనను సహించువాడు ధన్యుడు, నీవు శోధనకు నిలిచిన వాడవైతే ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటావని. దేవుని స్నేహితులారా, జీవ కిరీటాన్ని పొందుకోవాలి అని అంటే మనం శోధనకు నిలిచే వారముగా ఉండాలి. ఇంత మాత్రమే కాదు, ఈ వచనాన్ని మనం చూస్తున్నాడు భక్తుడు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. మొట్టమొదట శోధనను సహిస్తే నీవు ధన్యకరమైనటువంటి స్థితిని సంపాదించుకుంటావు. దేవుని స్నేహితులారా, దైవజనులో ఆత్మీయ తండ్రి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు దైవజనుడైనటువంటి యోబు చరిత్రను వివరిస్తూ ఒక కీర్తనలో వ్రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఇటుకాగలడు అని. అంటే మానవుని జీవితంలో శ్రమ అనేది లేకపోతే నీవు దైవ మానవునిగా ఎలా రూపాంతరం చెందుతావు, నీకు ఇతరులకు వ్యత్యాసం ఏముంటుంది, నీవు దేవుని కుమారుడువుగా నీవు ఈ లోకముందు దేవుని విశ్వాసగాని ఉండాలి అని అంటే ఆ శ్రమలను ఫస్ట్ నీవు సహించాలంటే యాక్సెప్ట్ చేయాలి. ఇది దేవుడు నేను సహించగలను అని విశ్వసించి దీనికి నేను నిలవబడగలను, దీనిని నేను జయించగలను అని నమ్మి నాకు ఇచ్చాడు అని నీవు నీ జీవితంలోనికి వచ్చేటువంటి శ్రమలను శోధనలను యాక్సెప్ట్ చేస్తే నీవు నిజముగా ధన్యుడు అని వాక్యము సెలవిస్తోంది. యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాదు, సహించడం మాత్రమే కాదు, దాని ఎందు నీవు నిలవబడాలి అంటే ఆ శోధనలకు నీవు లొంగిపోవడమో, ఆ శోధనలను బట్టి నువ్వు కృంగిపోవడమో నశించిపోవడమో కాదు, కానీ ఆ కలిగే శోధనలను నీవు జయించేవానిగా ఉండాలి. జాగ్రత్త గమనించండి, ప్రభు ఎక్కడ కూడా అసలు మీ జీవితంలో శ్రమ రాదు, శోధన రాదు, ఏ చిక్కు ఇబ్బంది ఉండదు అని సెలవివ్వడం లేదు. శోధన వస్తుంది, కానీ దాన్ని నీవు జయించేవానిగా ఉండాలి అని మాత్రమే భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, మనం లోతుగా ఆలోచన చేసి పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగి లోకమందు జీవించిన దినాల యందు ఆయన తన సేవను ప్రారంభించాలి, తన పరిచర్యను ప్రారంభించాలి అనుకున్నటువంటి తొలి దినాలలో ఆయన కూడా అపవాది చేత 40 దినములు అరణ్యములు ఎత్తైన కొండ మీదకు తీసుకుని పోబడి శోధింపబడినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. నేటికి కూడా ఇస్రాయేల్ దేశంలో ఎరుకు అనేటువంటి ప్రాంతమందు ఆ యొక్క స్థలాలు మనకు సాదృశ్యముగా సాక్షార్థముగా కనబడుతూ ఉంటాయి. దాన్ని శోధనల కొండ, మౌంట్ టెంప్టేషన్ అని పిలుస్తూ ఉంటారు, ఎక్కడైతే అపవాది ప్రభువును శోధించాడో. అలాగే బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఇంత విస్తారముగా వారు ఆశీర్వదింపబడ్డారు. బైబిల్ గ్రంథంలో వారు పేర్లు రికించబడ్డాయి, వారు దైవాశీర్వాదములను పొందుకొని ఇంత చక్కగా వర్ధిల్లగలిగి మనకు మాదిరిగా ఉన్నారని అంటే వారి జీవితంలో శ్రమ లేకుండా శోధన లేకుండా ఏ ఆశీర్వాదము కూడా వారు పొందుకోలేదు. కాబట్టి శోధన మనల్ని ఏం చేస్తుంది అనంటే దైవ మానవునిగా మార్చేదై ఉంటున్నది. ఇంత మాత్రమే కాదు, ఆ శోధనలను కానీ నీవు జయిస్తే నీవు ఖచ్చితంగా జీవ కిరీటాన్ని సంపాదించుకుంటావు అని భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అందుకే దీనిని వర్ణిస్తూ దైవజనులు
డీజీఎస్ దినకర్ నాయ్ గారు ఒక కీర్తనలో సోలిపోవలదు మనస అనేటువంటి కీర్తనలో ఒక చక్కని చరణమందు వారు పాడుతూ అంటారు కదా, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవో జీవకిరీటం మోయువేళ ఎంతో సంతోషము జీవకిరీటం మోయువేళ ఎంతో సంతోషము సోలిపోవలదు మనస సోలిపోవలదు నీవు శోధనలకు జయించిన వాడవైతే నిలవబడిన వాడవైతే నీవు భాగ్యవంతుడివే, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములైనటువంటి భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఇంత మాత్రమే కాదు, ఆ జీవ కిరీటాన్ని పొందుకున్నటువంటి దినాన్న నీకు ఎంత సంతోషము, నిజమే కదా. దేవుని విశ్వాసులారా, నా మట్టుకు నేనే నా జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ క్రితం అంటే 2 సంవత్సరాల క్రితము ఇదే దినాల్లో నేను కరోనా అనేటువంటి వ్యాధి చేత ఎంతగానో శోధింపబడి శ్రమలను అనుభవించిన వాడనే. నేను రాజమండ్రి పట్టణంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆడు తర్వాత అక్కడ కొంచెం ట్రీట్మెంట్ రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది, ప్రమాదం పెరిగింది, నా కండిషన్ క్రిటికల్ అయింది. తర్వాత నేను హైదరాబాద్లో ఇంకా మెరుగైన వైద్యాన్ని పొందుకోవడానికి ఇంకొక హాస్పిటల్కు అంబులెన్స్లో షిఫ్ట్ చేయబడ్డాను. ఆ టైంలో చాలామంది మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంక ఏది జరిగినా ప్రభు చిత్తమే, మీరు రెడీగా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి, దాన్ని వాస్తవాన్ని మీరు గ్రహించాలి అని వారిని ప్రిపేర్ చేయడం ప్రారంభించారు. అంటే నేను బ్రతుకుతాను, నేను మరలా తిరిగి వస్తాను అనేటువంటి నమ్మకం వారికి లేదు. సరికదా, మా తల్లిదండ్రులను కూడా నిరుత్సాహపరచడం, వారిని కూడా అధైర్యపరిచేటువంటి పనులు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే కొంతమంది వారిని ధైర్యపరిచారు, ఆదరించారు. మరెంతోమంది మా కొరకు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, మా క్షేమాన్ని కోరిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామాల్లో నేను కృతజ్ఞతలు తెలియజేశాను. అయితే దేవుని స్నేహితులారా, దేవుడు తన యొక్క విస్తారమైనటువంటి శక్తి చేత, బలము చేత ఆ శోధనలను జయించగలిగేటువంటి సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు. ఆ వ్యాధిని నేను జయించాను, తిరిగి లేచాను. ఈ దినాన్ని నేను చూస్తున్నప్పుడు ప్రభు పరిచర్యలో మునుపటి కంటే కూడా ఎంతో బలముగా వాడబడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే ఆ శోధన అనేది నిన్ను క్రొంగదీయడానికో, నిన్ను పాడు చేయడానికో, నిన్ను నాశనం చేయడానికో అని నువ్వు తలంచకుండగా ఆ శోధనను కానీ నువ్వు జయించగలిగితే దేవునికి మహిమ అని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, గుర్తిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదించి వృద్ధిలోనికి నడిపించేవాడు ఏంటో అన్నాడు. కాబట్టి దేవుని స్నేహితులారా, అలాగని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి శ్రమ, శోధన అనేది కలుగుతూనే ఉంటాయి. అది దేని కొరకనంటే నీ విశ్వాస జీవితంలో నిన్ను పరీక్షించడం కొరకు. కాబట్టి ఆ పరీక్షలో నీవు విజయాన్ని సంపాదించుకున్నప్పుడే దేవుడు అనుగ్రహించేటువంటి ఈ జీవ కిరీటాన్ని నీవు పొందుకునే వాడవై ఉంటూ ఉన్నావు. కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు, నేను, మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనకు కలిగేటువంటి ప్రతి విధమైన శ్రమను, శోధనను కూడా ఇది విశ్వాస జీవితంలో ఒక పరీక్షగా భావించి ఆ శోధనకు మనము నిలిచి ధనికరమైనటువంటి స్థితిలోనికి, అనగా దేవమానవుని వంటి స్థితిలోనికి మనం ప్రవేశించిన వారమై ఉండి దేవుడు అనుగ్రహించేటువంటి జీవ కిరీటమును సంపాదించుకొని ప్రభుత్వం కూడా ఆయన నిత్యరాజ్యంలో నిత్య జీవము గలవారినిగా జీవించేటువంటి గొప్ప ధనికరమైన స్థితితో మనమందరమును కూడా వర్ధలగలిగే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనెలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ సమయం ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వెనుకడిలో భద్రపరచుమని అడుగుతూ ఉన్నాము. నాయన, మా అనుదిన జీవితాల్లో కలిగేటువంటి ప్రతి విధమైన శ్రమను, శోధనను కూడా మేము సహించి ఆ శోధనకు నిలిచిన వారమై ఉండి ప్రభువా, ఇదిగో నీవు అనుగ్రహించేటువంటి జీవ కిరీటమును సంపాదించుకుని వర్ధిల్లే సామర్థ్యం ఎల్లరికను సమృద్ధిగా దయచేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే పరిశుద్ధ ఆదివారపు దిన ముందు ప్రతి ఒక్కరము కూడా నమ్మకంగా నీ మందిరాలలో ఏకీభవించి నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. సృష్టి వాతావరణం మీద అదుపులో ఉంచుకోనండి. ఆరాధనలు ఏకీభవించడం బట్టి రావాల్సిన దీవెనాశీర్వాదములు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం. ఈ దినముందు ప్రభా జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు కలిగిన బిడలైన వారిని చేతులకు సమర్పించచ్చు ఉండగా ప్రతి ఒక్కరిని కూడా దీవించుము, ఆశీర్వదించుము. ఏడాది పొడుగునా కూడా వారి హృదయాంతరంగ ఆలోచనలన్నీ నిశ్చితానుసారంగా నెరవేర్చి వారిని సంతోషపరిచి దీవించమని మనం పొందమని, మరచని విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు అతి శ్రేష్ఠ నామ ముందు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత్మ.